యొక్క నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కృపాసింహాసనము దగ్గరికి. నేటి అంశము విశ్వాసి ధైర్యానికి గల కారణాలు ఏమిటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ బిలీవర్స్ కాన్ఫిడెన్స్? విశ్వాసి ధైర్యానికి గల కారణాలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 2:28 ది బుక్ ఆఫ్ యాక్ట్స్ chapter 2:28. కలిసి నాతో చెప్పండి, నాకు జీవ మార్గములు తెలిపితివి, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆమేన్. ఇది వాగ్దానం. ఒక విశ్వాసికి ధైర్యం కలుగ చేసేది యేసయ్య మాట. ఈరోజు యేసయ్య మాట, యేసయ్య వాగ్దానం ఏమిటి అంటే, ఒక విశ్వాసిలో జీవము కలుగ చేసేటువంటి యేసయ్య మాట. ఆయన మాట మానవ జీవితానికి, విశ్వాసుల జీవితానికి జీవాన్ని కలుగజేస్తుంది. యేసయ్య మాట దర్శనాన్ని అనుగ్రహిస్తుంది, పరలోకపు దర్శనం. భూలోకములో క్రీస్తు యేసు కొరకు జీవించటానికి ఒక ప్రణాళిక యేసయ్య అనుగ్రహిస్తారు తన కృప ద్వారా. విశ్వాసి కలిగి ఉన్న వాటిని బట్టి కాకుండా, విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపలో ఉల్లాసము అంటే సంతోషము, నిత్యము సంతోషముతో మనసులో ఆనందం, హృదయములో ఆనందం, జీవితములో ఆనందం, యేసయ్యలో ఆనందము, పరిశుద్ధతలో ఆనందం, వాక్యాన్ని బట్టి ఆనందం, యేసయ్య కార్యాలను బట్టి ఆనందం, యేసయ్య చెయ్యబోయే వాటిని బట్టి ఆనందం, ప్రతినిత్యము ప్రతి విశ్వాసిలో ఆనందము, సంతోషము, మనసు ఉల్లాసము, ఆత్మలో ఆనందము పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు. అది అనేక వందల వేల ఆశీర్వాదాలు ఉన్నటువంటి సత్యము యేసయ్య మాట. అపొస్తలుల కార్యములు 2:28 అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక సత్యాలు ఉన్నాయి. అదే పరిశుద్ధాత్ముడు చెప్పమన్నటువంటి మాట. ఇది ప్రవచనం, ఇది వాగ్దానం, ఇదే విశ్వాసికి ధైర్యం కలుగ చేయటానికి గల మొదటి కారణం ఏమిటి అంటే యేసయ్య మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, చుట్టూ సమస్యలు ఉన్నా, శారీరకంగా బలహీనత ఉన్నా, కదలలేని స్థితిలో ఉన్నా, ధైర్యాన్ని ఏమిస్తుంది అంటే యేసయ్య మాట ఇస్తుంది. ఆ మాట నీ ఆత్మను తాకేలాగా, నీ ఆత్మలో జీవాన్ని కలుగజేస్తాడు పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్ముడు యొక్క పని. కళ్ళకు కనిపించడు కానీ కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. మనిషి ఊహకు అందని, మనిషి మనసుకు, మనిషి ఆలోచనకు అర్థం కాని ఎన్నో కొన్ని వందల వేల గొప్ప కార్యాలు చేయగల సామర్థ్యము కలిగిన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఆయన చేసేటువంటి పని ఏమిటి అంటే, విశ్వాసిలో యేసయ్య మాటనందు నిలిచి ఉండటానికి కృపతో కూడిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసి ధైర్యంగా ఉంటాడు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా ఉంటాడు. ఎన్ని సమస్యలు ఉన్నా, భర్త అర్థం చేసుకోకపోయినా, భార్య అర్థం చేసుకోకపోయినా, పిల్లలు అర్థం చేసుకోకపోయినా, పిల్లలు మాట వినకపోయినా, ఖర్చులు అయిపోతున్నా, ఖర్చులు అవుతున్నా, సమస్యలు ఉన్నా, బలహీనతల్లో, శోధనల్లో, సమస్యల్లో, విశ్వాసికి ధైర్యాన్ని కలుగజేసేది యేసయ్య మాట. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119:5 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి మాట. 119వ కీర్తనలో 105వ సత్యం 105వ వచనం పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి మాట. ఆయన సెలవిస్తున్నటువంటి
సత్యం. 119 కీర్తన 105 కలిసి నాతో చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. యేసయ్య మాట విశ్వాసి యొక్క జీవితాన్ని నడిపిస్తుంది. యేసయ్య మాట చీకటిగా ఉన్నటువంటి జీవితంలో వెలుగును కలుగ చేస్తుంది యేసయ్య మాట. కాబట్టి ఈరోజు నీవు ధైర్యంగా ఉండాలి. సమస్యలు ఏవైనా సరే, నీవు చెప్పుకోలేని సమస్యలు నీ జీవితంలో ఉన్నా సరే, మనుషులు అర్థం చేసుకోకపోయినా సరే, పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, నీలో ధైర్యాన్ని, నీలో ఆనందాన్ని, నీలో ఉజ్జీవాన్ని, నీలో ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలుగు చేసేది, నీకు ధైర్యాన్ని ఇచ్చేది యేసయ్య మాట. అందుకే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు 119 కీర్తనలో 130 వచనం. కలిసి నాతో చెప్పండి, నీ వాక్యములు వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి వెలుగును కలుగ చేస్తుంది యేసయ్య మాట. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. చీకటి సమస్యకు గుర్తు. చీకటిగా ఉన్నటువంటి కుటుంబములో వెలుగుతో నింపేది యేసయ్య మాట. ఎటు తోచని, ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నటువంటి మానవుడి యొక్క జీవితంలో గొప్ప వెలుగును ప్రకాశింపచేసేది యేసయ్య మాట. కారణం, యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు bring the light, to bring the brightness, to bring the glory of Father into our lives. Christ Jesus came into this world to seek and to save the lost. నశించదాన్ని వెదకే రక్షించటానికి ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. దేవుని మహిమను, తండ్రి మహిమను ప్రకాశింపచేయటానికి, తండ్రికి సత్యం, తండ్రి మాటను బయలుపరచటానికి, సత్యమునకు సాక్షిగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించారు. కాబట్టి నీవు ఈ లోకంలో వెలుగుగా ఉన్నావు. చీకటి తొలగిపోతుంది, సమస్య తొలగిపోతుంది. సమస్య తాత్కాలికమే, శాశ్వతంగా ఉండేది వెలుగు. కలిసి చెప్పండి, రాత్రి గతించిపోతుంది, పగలు వస్తుంది. నిత్యము నా జీవితంలో వెలుగు యేసయ్య ప్రకాశింపచేస్తారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆమేన్. విశ్వాసి యొక్క ధైర్యం, విశ్వాసికి ధైర్యాన్ని కలుగ చేసేది యేసయ్య మాట. యేసయ్య మాటలో జీవము ఉన్నది, యేసయ్య మాటలో వెలుగు ఉన్నది, యేసయ్య మాట పరిశుద్ధమైనది, యేసయ్య మాట శాశ్వతమైనది. కాబట్టి ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, నీకు ధైర్యాన్ని కలుగజేసేది యేసయ్య మాట. అందుకే కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రేమైనటువంటి సంఘమ, అధైర్యపడకుండా ప్రతినిత్యము కూడా నీవు నేను సంతోషముతో జీవించాలి. కీర్తన 119:50 వచనం. కలిసి నాతో చెప్పండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. విశ్వాసి ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలలో, ప్రతి కుటుంబ సమస్య, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పనిచేస్తున్న స్థలంలో సమస్యలు, ప్రాణాల్లో సమస్యలు, ప్రతినిత్యము ఒక విశ్వాసి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలలో నెమ్మది, జీవము, ఆదరణ, ధైర్యము కలుగ చేసేది యేసయ్య మాట. అందుకే కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. మనిషిని బ్రతికించేది, వెలుగులోకి నడిపించేది యేసయ్య మాట. నీ బాధలలో, మనిషి యొక్క బాధలలో నెమ్మది కలుగజేసేది యేసయ్య మాట. ప్రేమైనటువంటి సంఘమ, ఆఫ్రికాలో ఎంతమంది వెళ్ళాం, చాలామంది వెళ్ళాం సేవకులు. ఒక్కొక్కరు 150,000 రూపాయలు టికెట్, అంటే 6,700 దిరహంస్ ఒక్క టికెట్. పాస్టర్ ఏలియాస్ గారు వచ్చారు, పాస్టర్ గారు, తన భార్య ఆన్ ఏలియాస్ గారు వచ్చారు, బెర్నార్డ్ బ్లెస్సింగ్ గారు వచ్చారు,
లండన్ నుంచి మిషనరీ ఫిలిప్ వచ్చారు, యూకే నుండి ఒక సేవకులు వచ్చారు, స్వీడన్ నుంచి మరొక సేవకులు వచ్చారు, మిషనరీ స్టీఫెన్ వచ్చారు, జాన్ ప్రభాకర్ వచ్చారు, పాస్టర్ రాజు కోషి వచ్చారు, సేవకులు చాలామంది వచ్చారు. చాలామంది బలహీన పడ్డారు, నేను కూడా బలహీన పడ్డాను. ఒక 3-4 రోజులు బాగా దగ్గు తక్కువ, జలుబు ఎక్కువ, శారీరకంగా బలహీన. లంచ్ ఉండేది కాదు, రోజు వర్షం వస్తూ ఉండేది, రోజు వర్షం వస్తూ ఉండేది. 1000 మందికి భోజనాలు అక్కడ తయారు చేయించాలి. ఆలోచించండి, ఒక 100 మందికి భోజనాలు తయారు చేయించడానికి మనకి గ్యాస్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి. గ్యాస్ బండల మీద ఇప్పుడు అంతా వంట వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వచ్చేస్తారు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. మనకి ఇప్పుడు అంతా కూడా కాంట్రాక్ట్ అవునా కదా. ఆంధ్రాలో పెళ్లిళ్ళు అంటే ఏంటి, తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో పెళ్లిళ్ళు అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. మాకేం తెలియదండి, బేరం ఆడతాం. ఒక 5 లక్షలు 2 లక్షలు ఇంతమంది వస్తారు, భోజనాలు సర్దుపరచాలి. అక్కడ అలా కాదు, మనమే అన్ని దగ్గర ఉండి చేయించుకోవాలి. సరుకులు కొనాలి, విశ్వాసులను వంట వాళ్ళగా పాత్రలుగా వాడుకోవాలి. అక్కడ అన్ని కట్టెలు పోయి, బొగ్గులు పోయి, గ్యాస్ కాదు, కట్టెల మీద బొగ్గుల మీద వంటలు అన్నీ తయారు చేయించాలి. ఆలోచన చేయండి, వాళ్ళు వాడేది పామ్ ఆయిల్, వాళ్ళు తినేటువంటి భోజనాలు బంగాళాదుంపల ఆకులు, ఆకుకూరలు బంగాళాదుంపల ఆకులతోటి. కరపెండలు మీకు తెలుసు కదా, కసవ ఆ ప్లాంట్, ఆ దుంప ఆకులతోటి చక్కగా ఆకుకూర చేస్తారు. ఓ పక్క ఫిష్ ఫ్రై, ఇంకో పక్క చికెన్ ఫ్రై, వీటన్నిటిని ఇందులో కలిపేస్తారు. ఒకే కూరలో చికెన్, ఒకే కూరలో ఫిష్, ఒకే కూరలో మటన్, అన్ని మాంసాలు ఆకుకూరలు, అన్ని మనం కిచిడీ అంటాం, అన్నీ కూడా ఒకే కూరలో వేస్తారు. అది పరిస్థితి. రోజు తింటూ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, కష్టమైపోయింది. బలహీన, అందరూ బలహీన పడ్డారు, చాలామంది, నేను కూడా బలహీన పడ్డాను. బలహీనతల్లో ఎస్ఐ కృప చూపారు. ప్రేమైనటువంటి సంఘం కాబట్టి ధైర్యం, ధైర్యాన్ని కలుగజేస్తుంది, నెమ్మది కలుగజేస్తుంది. బాధలు చుట్టూ సేదు, అందరూ అనుకోవచ్చు, పాస్ గారు విమానం టికెట్ కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరేమో డబ్బులు ఇస్తున్నారు, అనేక మంది డబ్బులు ఇస్తున్నారు. విమాన ప్రయాణాలు ఎలా ఉంటాయంటే 2 రాత్రులు నిద్రలేదు. ఇక్కడికి రావటానికి 2వ తారీఖు 11 గంటలకు బయలుదేరా కారులో. పాస్టర్ రాజు కోషి, జాన్ ప్రభాకర్, నేను, అక్కడ స్థానిక పాస్టర్ జార్జ్ క్రిస్టఫర్, తర్వాత పాస్టర్ పాల్, మొత్తం బయలుదేరా, అందరం బయలుదేరాం. పెద్ద కారు అద్దెకు తీసుకుని ఆ కారులో సామాన్యంగా వేసుకుని బయలుదేరాం. దాదాపుగా 3 గంటల ప్రయాణం, సగం దూరం వచ్చాం. అర్ధరాత్రి కారు పంచర్ పడిపోయింది. ఆ దారి కూడా ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, అన్ని గుంతలే, ఎక్కడ చూసినా నీళ్లు, చీకటి. అది ప్రయాణం మంచి స్పీడ్లో వెళ్తున్నాడు, ఫాట్ మన కారు టైర్ పేరిపోయింది, ఆగిపోయింది. టైంకి వెళ్ళాలి, లేకపోతే విమానం అందదు. అది మా పరిస్థితి. కారు అర్ధరాత్రి ఆగిపోయింది, స్పీడ్లో వెళ్తున్నాడు, గుంతల్లో వెళ్తున్నాడు, పేలిపోయింది, ఆగిపోయింది. ఎస్ఐ కృపలో ఏ కారు మధ్యలో ముందు కానీ ఎదురు కానీ రాలా. అక్కడ ఇక్కడలాగా రోడ్లు 5 లైన్లు ఉండవు, ఒకే రోడ్డు, చీకటి, ఎదురుగా కార్లు వస్తున్నాయి, వెనకాల కార్లు ఉన్నాయి, కానీ యాక్సిడెంట్ లేకుండా ఎస్ఐ కాపాడాడు. దిగి అప్పుడు మళ్ళీ ఆ టైర్ మార్చుకొని ఆ రాత్రి అంతా అలా అక్కడ 1 గంట టైం ఆగిపోయాం. చివరికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. ఆ రాత్రి నిద్ర లేదు. ఎన్ని గంటల ప్రయాణం? లైబీరియా దేశం నుండి మొరోకో దేశం వెళ్ళాం. అక్కడికి 6 గంటల విమానం ప్రయాణం, విమానంలో 6 గంటల ప్రయాణం. ఉదయం 5:45 విమానం ఎక్కాను. అక్కడ టైం దాదాపు 10:30 దిగాను. 6 గంటల ప్రయాణం చేసి 3 గంటలు మొరోకో దేశంలో కాసాబల్లా అనేటువంటి ప్రాంతంలో ఉండి మరలా ఇంకొక విమానం ఎక్కాం. అక్కడ నుంచి 7 గంటలు ప్రయాణం చేసి ఖటార్ వెళ్ళాను. ఖటార్లో 11:30 దిగాను రాత్రి. దిగి మళ్ళీ అక్కడ ఒక 2-3 గంటలు వెయిట్ చేసి 2:30 ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఉదయం 4:30 దిగాను. అంటే రాత్రి నిద్రలేదు, మొన్నటి రాత్రి నిద్రలేదు, నిన్న పగలంతా ప్రయాణం. విమానాల ప్రయాణమే దాదాపుగా 8 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 13 గంటలు, ఇదొక 45 నిమిషాలు, 14 గంటల ప్రయాణం విమానాల్లో. మిగతా సమయం అంతా
వెయిటింగు ఒక కారులో ప్రయాణం, అంటే 24 గంటలు ప్రయాణం, 2 రాత్రులు 1 పగళ్ళు 150,000 రూపాయలు ఖర్చు పెడితే వెళ్ళటం రావటం జరిగింది. ఇది పరిస్థితి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత ఎందుకు చేయాలి? ఏసయ్య పని ప్రేమటువంటి సంఘం. అందుకే విశ్వాసికి ధైర్యం. భౌతికంగా శారీరకంగా ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎన్ని బాధలు ఎదురవుతున్నా, వాటిని అధిగమించడానికి పరిశుద్ధాత్ముడు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? విశ్వాసిలో ధైర్యాన్ని కలుగజేస్తాడు. అదే, అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి 2వ సూత్రం, 2వ సత్యం, వాగ్దానము. వాగ్దానం ఏం చేస్తుంది? వాగ్దానము మనలో కష్టములో దుఃఖములో ధైర్యాన్ని కలుగజేస్తుంది. పిల్లలు దూరంగా ఉన్నారు, కుటుంబాలు దూరంగా ఉన్నాయి, బంధువులు దూరంగా ఉన్నారు, రక్త సంబంధులు దూరంగా ఉన్నారు. ఆలోచన చేయండి, ఏమిటి సంతోషంగా ఒక్కోసారి అనిపిస్తుంది, కొడుకు అక్కడ, కూతురు ఇక్కడ, తల్లి అక్కడ, తండ్రి అక్కడ, నువ్వెక్కడ, పగలు రాత్రి కష్టపడుతూ ఉన్నా. ఆలోచన చేయండి, ఏమిటి? అక్కడ నుంచి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి బలహీనంగా ఉన్నామని చెప్తారు, ఒక్కొక్కసారి డబ్బు పంపించమని చెప్తూ ఉంటారు. ఏంటి నీకు ధైర్యాన్ని కలిగజేసేది? వాగ్దానం. ఎప్పుడు కూడా వాగ్దానాలు నెమరు వేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? వాగ్దానములో ఉన్న బలాన్ని, వాగ్దానములో ఉన్న కృపను, వాగ్దానములో ఉన్న సత్యాన్ని, జీవాన్ని విశ్వాసి అనుభవించగలుగుతాడు. సమస్యలు విశ్వాసుల కన్నా సేవకులకు ఎక్కువ. సేవకులు చెప్పుకోరు, అంతే. మన టీంతో వచ్చినటువంటి సేవకులు, ఒక పాస్టర్ గారు తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. అక్కడికి వచ్చారు, పాస్టర్ గారి తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మరొక పాస్టర్ గారు, రాజు గారు, వాళ్ళ అక్కయ్య గారు ఏసయ్య సన్నిధికి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళటానికి లేదు, వెళ్తే సేవ వదులుకోవాలి. మళ్ళీ ఆ టికెట్ పనిచేయదు, మళ్ళీ 1 లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు. టికెట్ కొన్న సమాధి కార్యక్రమానికి అందుకోగలుగుతారా? అందుకోలేరు. 2 రాత్రులు 1 పగళ్ళు ప్రయాణం దుబాయ్కి రావడానికి, అబుదాబీకి రావడానికి, మళ్ళీ ఇక్కడ నుంచి 4 గంటల ప్రయాణం. ఆలోచించండి, అందుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా వదిలిపెట్టేశారు. ఆ రాజు గారి యొక్క అక్కయ్య గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. సమాధి కార్యక్రమాలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ చేసేసుకున్నారు. అది పరిస్థితి. సేవకులలో సమస్యలు ఎక్కువ ఉంటాయి, అభిషేకం ఎక్కువ ఉంటుంది, ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి. అందుకే సంఘము సేవకునితో కలిసి దర్శనముతో ప్రయాణం చేయాలి, అప్పుడే అభిషేకము పెరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగటానికి గల కారణం ఏమిటి? కృప. అద్భుతాలు జరగటానికి గల కారణం ఏమిటి? పరిశుద్ధాత్ముడు. విశ్వాసిలో ధైర్యాన్ని నింపేది ఏమిటి? వాగ్దానం. ప్రతినిత్యము కూడా వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రేమైనటువంటి సంఘమ, పాస్టర్ ఎలియాస్ గారికి బలహీనత వచ్చింది. పాస్టర్ గారు చెరసాల పరిచర్య నూతన ద్వారాలు ఆయన తెరుస్తాడు. నువ్వు సిద్ధపడితే చాలు, ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. 1 జైల్లో 284 మంది ఉన్నారు. ఆలోచన చేయండి, ఆ జైలు ఎలా ఉంటుందో మీకు వీడియోలు పంపించాను, 1 నిమిషం. అది ఆ ఫోటోలు ఆ వీడియోలు కూడా రహస్యంగా జైలులో ఉండేటువంటి పోలీసులే తీసి మాకు ఇచ్చారు. కెమెరా ఇస్తే వాళ్ళకి, వాళ్లే ఫోటోలు తీసి వాళ్లే వీడియోలు తీసి మనకి ఇచ్చారు. లేకపోతే సాక్ష్యం కావాలి, చెప్పాలి కదా, సంఘానికి చెప్పాలి, నేను వెళ్ళాను, నేను చేశాను అని చూపించడానికి సాక్ష్యం ఏంటి? ఈ రోజుల్లో ప్రజలు నమ్ముతున్నారా? ఆలోచన చేయండి, అంత తోమ అయిపోయారు. తోమగారు ఏమంటారు? నా కళ్ళతో నేను చూస్తే తప్ప, నా చేతితో నేను తాకితే తప్ప నేను నమ్మను అంటున్నారు. ఏ మీ పాస్ గారు వెళ్ళారా? అన్నారు. ఏ నేను నమ్మనుకో. ఏ మీ పాస్ గారు నాకు తెలియదేంటి అంటారు. అంటారా లేదా? అబుదాబి వాళ్ళు నమ్ముతారా చెప్పండి. అబుదాబీలు మన ఇంటి పక్క వాళ్ళు నమ్ముతారా చెప్పండి. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? మీ పాస్ గారు ఆఫ్రికా వెళ్ళారు. ఏ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతానే ఉంటాడు, ఇప్పుడు కూడా వెళ్ళిపోయి ఉంటాడు. మనం ఏం చేసామని చెప్పారు. అందుకే ఈ ఫోటోలు ఈ వీడియోలు ఒకే ఒక జతతో 6 నెలలు, 2వ జత లేదు, నెక్కరు అది ఆ చొక్క వాళ్ళు చేసుకున్నారు. చొక్కాలు ఎలా ఉన్నాయో చూసారు కదా, నల్లగా చినిగిపోయి. చెరసాల ఆఫ్రికాలో అలా
బాత్రూములు అందరికీ రెండు బాత్రూములు. ఆలోచన చేయండి, అది పరిస్థితి. కరెంట్ లేదు అక్కడ, అక్కడ పూట భోజనం, మూడు పూటల భోజనం కాదు, ఒక్క పూట భోజనం. వాడు 284 మంది ఉన్నారు ఖైదీలు. వాళ్ళని అడిగారు ప్రశ్నలో, మీరు వినండి, ఆ చెరసాల్లో వాకింగ్ చెప్పడం, నీవు చెరసాల్లోకి వచ్చిన తర్వాత నేను చూడటానికి మీ అమ్మ వచ్చిందా, మీ నాన్న వచ్చారా, మీ భార్య వచ్చిందా, మీ భర్త వచ్చాడా, కొడుకు వచ్చాడా, కూతురు వచ్చాడా, నేను చూడటానికి అంటే ఎవ్వరూ రాలేదా? ఆలోచన చేయండి. తప్పులు పాపాలు చేయటానికి గల కారణం సాతానుడు. సాతానుడు మనిషిలోకి ప్రవేశించిన తర్వాత మనిషి దొంగతనాలు చేయటం, హత్యలు చేయటం, ఈ లోకంలో అరాచకాలు చేయటం, అన్యాయం చేయటం, మోసం చేయటం సాతానుడి యొక్క స్వభావం, క్రియల ద్వారా జరుగుతాయి. ఆ మనిషిని రక్షణలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. చెరసాలలో ఎంతమంది ఉన్నారు? 284 మందికి వాళ్ళకి సోపులు ఇవ్వటానికి, వాళ్ళకి రైసు బ్యాగులు ఇవ్వటానికి, చాలా బట్టలు కొని ఇక్కడ అక్కడ తీసుకెళ్ళాము, వాళ్ళకి బట్టలు ఇవ్వటానికి ఎస్ఐ కృప చూపారు. మీరు చేసేటువంటి ఇక్కడ ఖర్జూరాలు కొన్నాం, వాళ్ళు దుబాయ్ ఖర్జూరాలు, అబుదాబి ఖర్జూరాలు, జైల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి ఎస్ఐ కృప చూపారు. మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఒక్కొక్కటే, వాళ్ళు ఒక్కొక్క ఖర్జూరం అయినా దుబాయ్ నుంచి వచ్చిందంటే ఆలోచించండి, అవునా కాదా? కృప వాళ్ళందరికీ. ఇక్కడ నుంచి 50 కిలోలు సామాన్ పట్టుకెళ్ళాను, వచ్చేటప్పుడు నా బట్టలతోనే తిరిగి వచ్చాయి, ఇంకేం లేదు, మిగతా అన్నీ కూడా అక్కడ ఇవ్వడానికి ఎస్ఐ కృప చెప్పారు. ఇది కృప. కాబట్టి నీ ఆశీర్వాదం వెనక ఏమున్నది? చాలా కారణాలు ఉన్నాయి. నువ్వు ఈరోజు ఆశీర్వదించబడుతున్నావు, ధైర్యంగా జీవించగలుగుతున్నావు, పిల్లల జీవితాల్లో కుటుంబాలలో అద్భుతాలు జరుగుతున్నాయి, అంటే వీటి వెనక చాలా కారణాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు. చెరసాలలో ఒకరోజు మొదటి రోజు బాప్తిజాలు 39 తీసుకున్నారు, రెండో రోజు 59 తీసుకున్నారు, తర్వాత మరి కొంతమంది తీసుకున్నారు. 140 ఖైదీలు యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఒక్కడే కాదు, వాళ్ళలో ముస్లింలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు అవి తడిచిపోతే మళ్ళీ ఆ నిక్కరలతో ఉన్నారు వాళ్ళు, మళ్ళీ రెండో జొతలేదు, అవి ఆరేసుకుని మళ్ళీ అవి కట్టుకోవటమే. అది చెరసాల్లో పరిస్థితి, అది పరిస్థితి. ఆఫ్రికాలో డబ్బులు ఇవ్వ, అక్కడ బంగారం ఉంది, ఖనిజాలు ఉన్నాయి, కానీ అవన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘం అక్కడ డాలర్లు మామూలు, ఎంత పాత డాలర్ అయినా అక్కడ చెల్లేది, ఇక్కడ పాత డాలర్ తీసుకెళ్ళాం అనుకోండి చెల్లదంటాడు, అది అక్కడ తీసుకెళ్తే చెల్లింది. అక్కడ బ్రెడ్ $1 ఒక మనం లోఫ్ బ్రెడ్, ఇక్కడ మనం కొంటాం అక్కడ లోఫ్ బ్రెడ్ ఎంత, మనకు 3 దిరహమ్స్ ఇస్తే మంచి లోఫ్ బ్రెడ్ ఇస్తాడు, అవునా కదా? ఇక్కడ మనకు కోడిగుడ్డు ఎంత ఆలోచించండి, అక్కడ కోడిగుడ్డు $1 4 కోడిగుడ్లు ఇస్తాడు, అంటే 3 దిరహమ్స్ 80 ఫిల్స్ ఇస్తే 4 కోడిగుడ్లు ఇస్తాడు. అన్నీ ఖరీదు, అక్కడ వస్తువులన్నీ ఖరీదు, పేదరికం ఎక్కువ, నిస్సహాయ స్థితి, అది పరిస్థితి. కానీ ఏసై కృప చూపాడు, అక్కడికి వెళ్ళి 100 భోజనం, 200 భోజనం, ఖైదీలకు భోజనం, ఓ ప్రక్క ఆసేవ, ఇవన్నీ అక్కడ ఆ టైంలోనే ఏసై మార్గాలు తెలుస్తాడు. వాళ్ళు ఎవరో తెలియదు మనకి, అక్కడ చెరసాల సూపరింటెండెంట్ ఎవరో తెలియదు, ఆయన పేరు తెలియదు, అక్కడ పరిచర్య చేసేటువంటి సేవ చేసేటువంటి సేవకుల పేరు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని ఏసై పరిచయం చేస్తారు. లోపల చెరసాల్లో బాప్తిజాలు ఎలా ఇస్తాం, పిల్లలు ఆడుకునేటువంటి, ఇప్పుడు మీరు మాల్స్లోకి వెళ్తే ఎండాకాలం కదా, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, బెలూన్ స్విమ్మింగ్ పూల్, చిన్న చిన్న బోరల్ లాంటి బెలూన్లు ఉంటాయి, ఆ బెలూన్ స్విమ్మింగ్ పూల్ ఒకటి తీసుకెళ్ళి ఆ బెలూన్కి గాలి కొట్టి దానికి బయట గాలి కొట్టడానికి 50,000 అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, మనం ఇక్కడ $1 అంటే 3 దిరహమ్స్ మనం ఇస్తే
మూడు దిరమ్స్ 80 ఫిల్సిస్తే వాళ్ళు 20,000 రూపాయలు ఇస్తారు మనకి. ఆలోచించండి, ఆ డబ్బులు వచ్చేవారం చూపిస్తాను. 20,000 రూపాయలు అంటే 50,000 అంటే ఎన్ని రూపాయలు మనకి ఇక్కడ 10 దిరమ్స్. ఆ బెలూన్కి గాలి కొట్టడానికి 10 దిరమ్స్ అన్నమాట. అక్కడ డబ్బుల్లో 50,000 రూపాయలు గాలి కొట్టి తీసుకురావటానికి. దానికి అద్దె ఒక రోజుకి 100,000 రూపాయలు. అక్కడ డబ్బు 100,000 రూపాయలు అంటే మన డబ్బుల్లో 20 దిరమ్స్ అద్దె కృప. ఆ టైంలోనే ఆ ఆలోచన చెరసాల్లో బాప్తిజాలు ఇవ్వటానికి, స్విమ్మింగ్ పూల్ లోపలకు తీసుకురావటానికి గాలి కొట్టి దాన్ని నీళ్ళతో నింపి ఓ ప్రక్క వర్షం వస్తుంది. ఆ వర్షంలోనే గొడుగులు పట్టుకుని, ఆ పోలీసు వాళ్ళు గొడుగులు పట్టుకుని బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. మీరు చూసారు కదా వీడియోలు, చూడకపోతే చూడండి ఆ వీడియోలు. అలా ఇవన్నీ ఎందుకు? సాక్ష్యం. ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడాలి యేసయ్య రాజ్యానికి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. మనలో ధైర్యాన్ని కలుగజేసేది యేసయ్య మాట, విశ్వాసిలో ధైర్యాన్ని కలుగజేసేది యేసయ్య వాగ్దానం, యేసయ్య ప్రవచనాలు. ప్రవచనం ఏమిటి? ప్రతి ఒక్కరూ కూడా బలమైన సాధనంగా వాడబడతారు. ప్రతి కుటుంబము కూడా, ప్రతి విశ్వాసి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి, భర్త, భార్య, ప్రతి ఒక్కరూ కూడా బలమైన పాత్రలుగా వాడబడతారు. ఎప్పుడు ఎలా అది ఆయనకి తెలుసు. మరి నీవు నేనేం చేయాలి? సిద్ధపడాలి. మీరు ఇచ్చిన కానుకలు, అనేక సంఘాలు సేవకులు ఇచ్చిన కానుకలు $40,000 ఖర్చు అయింది. అంటే దాదాపుగా 150,000 దిరమ్స్ ఖర్చు అయింది. 150,000 దిరమ్స్ అంటే ఎన్ని లక్షలు రూపాయలు? 150,000 దిరమ్స్ ఖర్చు అయింది. ఆలోచన చేయండి, ఇంత డబ్బు 1,000 మందికి భోజనం, లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 12 రోజులు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆలోచన చేయండి, భోజనం పెట్టి, వాకింగ్ చెప్పి, ట్రైనింగ్ ఇచ్చి, అభిషేకించి, అనేక ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ రక్షణలోకి నడిపించి, బాప్తిజాలు ఇచ్చి, స్టూడెంట్స్, అనేక డినామినేషన్స్ వచ్చారు. దాదాపు 1,100 మంది రిజిస్టర్ అయ్యారు. ప్రతిరోజు 800 మంది, 900 మంది క్లాసులో కూర్చున్నారు. లోపల స్థలం లేదు, ఇంకా హాల్ సరిపోవట్లేదు, ఇరుకిరుగు అయిపోయింది. బయట కొంతమంది ఉండే 100-200 మంది బయట ఉండేవాళ్ళు. ప్రతిరోజు వాక్యానికి వర్షం కురుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు అనుకూలించకపోయినా ఏసై కృప చూపారు. 182 మందికి బాప్తిజం జరిగింది మొత్తం. ఇది ఏసై చూపినటువంటి కృప. ఆ కృపకి అర్హత పొందటానికే విశ్వాసములో మనం ఎదగాలి. మనం బలమైన సాధనాలుగా వాడబడాలి అంటే ప్రతి ఒక్కరూ వాడబడతారు, సందేహం లేదు. కారణం ఏసయ్య రాకడ సమీపంగా ఉంది. ఏసయ్య రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభు ఏం చేస్తారు? ఆయన నామము ఉచ్చరించబడాలి. ఎవరి నామం? ఏసయ్య నామం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? ఆలోచన చేయండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యం, సంఘానికి పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యం 2వ అధ్యాయంలో కలిసి నాతో చెప్పండి, 10-11 వచనాల్లో. భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. విశ్వాసి యొక్క ధైర్యము యేసు ప్రభు యొక్క శక్తి గల నామము. ఆ నామాన్ని హెచ్చించటానికి, ఘనపరచటానికి, ప్రకటించటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే మనకి ధైర్యం కలుగుతుంది. కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో, ఆఖరి రోజు 2వ తారీఖు బాగా బలహీన పడిపోయాను. టిఫిన్ లేదు. లంచ్ ఎన్ని గంటలకి?
మూడు గంటలకి. ఏంటి ఆ భోజనం అంటే ఆ పామాయిల్తో వండినటువంటి ఆకుకూర, బంగాళాదుంపల ఆకుకూర, అందులో ఫిష్, అందులో చికెన్, అందులో మటను. ఆయిల్ బాగా వేశారు, స్పైసెస్ బాగా వేశారు, రైస్ తినలేకపోతున్నాం. అది పరిస్థితి. అది మూడు గంటలకి మధ్యాహ్నం భోజనం, టిఫిన్ లేదు. 50 మందికి పెళ్ళిళ్ళు చేయాలని అనుకున్నాం, ఆశపడ్డాం. ఒక్కొక్క పెళ్లికి గవర్నమెంట్కి వాళ్ళు దాదాపు 700 దిరమ్స్ ఫీజు చెల్లించాలి. కొంతమంది డబ్బు లేక కట్టలేదు. చివరికి ఎంతమంది వచ్చారు? 5 జతలే వచ్చాయి. 5 జంటలకే పెళ్లి చేశాను. యేసయ్య సంఘానికి ఇచ్చినటువంటి కృప. పాసిలియాస్ గారు అనారోగ్యం అయిపోయారు, నడునొప్పి వచ్చేసింది. పాసం గారు చెరసాల్లో కడుదిరిగి పడిపోయారు. ఆ భోజనం తినలేక, భోజనం సరిగ్గా లేక, సరే వాళ్ళందరికి మళ్ళీ టికెట్లు బుక్ చేసుకున్నారు వాళ్ళు, కానీ వెళ్ళిపోయారు. సిరియాలియోన్ నుంచి అంటే వాళ్ళు 29వ తారీఖు వాళ్ళ యొక్క ప్యాకప్ అయిపోయారు. 30వ తారీఖున వాళ్ళు విమానం టికెట్ చేసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. పరిస్థితి అలా అయిపోయింది, బాధన పడిపోయారు సేవకులు చాలామంది. ఇంకా అక్కడ నుంచి రాజు, పాస్టర్ గారు, నేను వ్యాన్ తీసుకుని సియెరాలియోన్ ఆ దేశంలో సేవ ముగించుకుని వ్యాన్లో ప్రయాణం. దాదాపుగా ఒక 800 కిలోమీటర్లు వ్యాన్లో ప్రయాణం. ఆ దేశం నుంచి బోర్డర్కి వెళ్ళాం, బోర్డర్ నుంచి ఇంకొక వ్యాన్ సామాన్లన్నీ మార్చుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రయాణమై లైబీరియా దేశం రావడం జరిగింది. ఇక్కడ 50 మంది సిద్ధపడాలి. చూస్తే 5 జతలే వచ్చాయి. ఆలోచించే మనమేమో ఎంతో ఆస్తో వెళ్ళాం, 50 మందికి పెళ్లి చేస్తున్నాం. ప్రార్థన చేసాం, దేవునికి స్తోత్రాలు. దేవుని చిత్తం, ఆయన చిత్తం 5 పేరే ఉన్నారు. ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు కాదనుకో, కొంతమంది పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు. అంటే వాళ్ళ పిల్లలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు. కానీ వాక్యం ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది, బ్రతికిస్తుంది, జీవితాలను కట్టుతుంది. అందుకే నిబంధనలోకి వివాహం అనే పరిశుద్ధమైనటువంటి వివాహంలో వాళ్ళని జతపరచడానికి కృపయేసయ్య అనుగ్రహించారు. 5 జంటలను వివాహం అనేటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా వాన్ని ఐక్యపరచడానికి, బలపరచడానికి ఏసయ్య కృప చూపారు. 1000 మందిని వాక్యం చెప్పడానికి ఏసయ్య కృప చూపారు. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా శిష్యులు ఏమంటారు? శిష్యులు ఏమంటారంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమంటున్నారో ఆ మాటలు విన్నాం. ప్రకటన గ్రంథం రాసినటువంటి శిష్యుడు యోహాను ఏమంటున్నాడు ఆ మాటలు ఒకసారి విన్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నేను చదువుతున్నాను, వినండి. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను ఏమంటున్నాడు? నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నది, నేను అనుభవించింది నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి విశ్వాసి కూడా ప్రతి స్థలములో సాక్షిగా బతకాలి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. నీవు విన్నావు, నేను విన్నాను యేసయ్య మాటలు. మనం విన్న యేసయ్య మాటలు ప్రకటించాలి. యేసయ్య కృపను పొందుకున్నాం, అద్భుతాలు పొందుకున్నాం. ఆలోచన చేయండి, చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా కుటుంబాలు పోషించబడుతున్నాయి. అందరూ బట్టి యేసయ్యకు స్తోత్రాలు. ఆఫ్రికాలో పరిస్థితి ఎలా ఉన్నది? ఒక్క పూటే భోజనం చేస్తున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే ఇక్కడ తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఇండియాలో కానీ పెళ్లి చేయాలంటే కట్నం ఇస్తారు. అంటే పెళ్లి కుమార్తె వాళ్ళు పెళ్లి కుమారుడికి కట్నం ఇస్తారు, అవునా కదా? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా? ఇప్పుడు రేట్ ఉంది, ఒక్కొక్కరికి ఒక రేట్ ఉంది, అవునా కదా? కులానికి ఒక రేటు, చదువుకు ఒక రేటు, వర్గానికి ఒక రేటు, ప్రతిదానికి రేటు ఉంది. రేటును బట్టి వివాహాలు ఉన్నాయి. అక్కడ ఏంటో తెలుసా రేట్లు? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తండ్రికి డబ్బులు ఇవ్వాలి. ఇది ఇంకా బాగుంది కదా, అది ఇటు వస్తే బ్రహ్మాండం. ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు చాలా హ్యాపీ అయిపోతారు, నేను కాదు అని డబ్బులు వస్తాయి కదా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తండ్రికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేయాలి. డబ్బులు ఇస్తేనే ఒప్పుకుంటాడు. మరి వీళ్ళు ఏం చేస్తారు? నీకు డబ్బులు లేవని వీళ్ళు కలిసి కాపురం చేయడం మొదలు పెట్టారు. ఇది ఆఫ్రికా అంటే అక్కడ కల్చర్ వేరు, అమెరికా కల్చర్ అది. అదంతా అక్కడ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోరు, కలిసి ఉంటారు,
పిల్లల్ని కంటారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పటికి అది వాళ్ళ పరిస్థితి. క్రమంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అదే అపోస్తలుల యొక్క బాధ ఏమిటి అంటే పాపాన్ని ఖండిస్తారు, పరిశుద్ధతలోకి నడిపిస్తారు, సంఘాలను స్థాపిస్తారు, నూతన స్థలములో నూతన సంఘాలను స్థాపిస్తారు. అది అపోస్తలుల యొక్క అభిషేకం. పెళ్ళి ఎందుకు చేయాలి? అరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటే మనకు వచ్చే బాధ ఏంటి? ఆలోచన చేయండి. క్రమపరచుట, పరిశుద్ధతలోకి నడిపించుట, సేవకులను విశ్వాసులను యేసయ్యలోకి సత్యములోకి నడిపించవలసిన బాధ్యత అపోస్తలుల మీద ఉన్నది. అందుకే పెళ్ళిళ్ళు చేయటం, అందుకే సంఘాలు కట్టడం. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? చాలా ఇచ్చాడు యేసయ్య. 1000 మందికి వాక్యం చెప్పాం, ట్రైనింగ్ ఇచ్చాం, వాళ్ళలో 10% అన్న మన మధ్యకి వచ్చారనుకోండి, అంతే 100 సంఘాలు. మరొక దేశంలో 100 సంఘాలు, ఒక్కొక్క దేశంలో 100 సంఘాలు యేసయ్య ఇచ్చారు కలిసి పనిచేయటానికి. అనేక మంది యేసయ్య దగ్గరికి 1000 మంది అద్భుతాలు పొందుకున్నారు, 1000 మంది భోజనం చేశారు. చివరికి మిగిలింది ఎంతమంది? 12 మందే. మనం ఎంతమందికి ఇచ్చామన్నది కాదు, ఎంత నమ్మకంగా మనం పనిచేసామన్నది ముఖ్యం. మన నమ్మకాన్ని మనం ప్రతిరోజు పెంచుకుంటూ పోవాలి. ఇంకా అనేక దేశాలు ఉన్నాయి, అనేక దేశాలలో నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం వాక్యము ద్వారా బలపరచడానికి, సాక్ష్యము ద్వారా బలపరచడానికి, ప్రార్థన ద్వారా బలపరచడానికి, ప్రతి కుటుంబము ఒక పాత్రగా వాడబడటానికి సిద్ధపడాలి. కారణం, యేసు ప్రభు త్వరలో రాబోతున్నారు. ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను అని ప్రభు అంటున్నారు. వాని క్రియ చొప్పున వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు ఇచ్చిన కానుక, నువ్వు చేసిన ప్రార్థన వృధా కాదు. నీ పిల్లల పిల్లల జీవితాల్లో అద్భుతాలు యేసయ్య చేస్తాడు. ప్రజలకు తెలియదు, అందుకే ఈ ఫోటోలు, ఈ వీడియోలు, ఈ సాక్ష్యాలు ఇవన్నీ కూడా మీరు చూడండి, మీరు ఇతరులకి పంపించండి. నీలో ధైర్యాన్ని నింపేది, నిన్ను ఒక పాత్రగా వాడుకునేది పరిశుద్ధాత్ముడు. కారణం, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాడబడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సాక్ష్యాలు వచ్చే వారం తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం, కలిసి నాతో పాటు ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్ముడా, ఆఫ్రికా దేశములో, అనేక దేశాలలో సువార్తను ప్రకటించడానికి నేను విన్న యేసయ్య మాటలను, నేను పొందుకున్న యేసయ్య ప్రేమను ఇతరులకు ప్రకటించడానికి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ఒక పాత్రగా వాడుకున్నందుకు యేసయ్య నీకు వందనాలు. చెరసాలలో ఉన్న ఖైదీలకు భోజనం పెట్టడానికి, వాక్యం చెప్పడానికి సియరా లియోన్ దేశంలో 1000 మందికి పైగా శిష్యులను తయారు చేయడానికి, భోజనం పెట్టడానికి, వాక్యం చెప్పడానికి లైబీరియా దేశంలో వివాహములు చేయటానికి, మార్కెట్లో సువార్తను ప్రకటించడానికి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ఒక పాత్రగా వాడుకున్నందుకు నీకు వందనాలు. అన్ని దేశాలకు సువార్తను ప్రకటించడానికి యేసయ్య నామములో నూతన మార్గాలు తెరవబడునుగాక. నేను, నా పిల్లలు, నా కుటుంబము అన్ని ఖండాలకు సువార్తను ప్రకటించుదురుగాక. యేసయ్య నామములో సంఘాలు స్థాపించబడునుగాక, నేల సంఘాలు స్థాపించబడునుగాక. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువార్తను ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి, బలహీనులను బలపరచడానికి, సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు, యేసు నాలో సజీవునిగా జీవిస్తున్నారని నమ్ముచున్నాను, యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను, యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన
యేసు నామములో చేసి ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.